ఆసియా ఖండంలోని అతిపెద్ద గిరిజన జాతర జరగనుంది. ఈ నెల 16 నుంచి 19 వరకు సమ్మక్క సారలమ్మ జాతర జరగబోతుంది. ఇప్పటికే వనదేవతలను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. నేటి నుంచి మేడారానికి హెలికాప్టర్ సర్వీసులు కూడా ప్రారంభం కానట్లు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, మేడారం హెలికాప్టర్ సర్వీసులు ప్రారంభం కాబోతున్నాయా? గుడ్ మార్నింగ్ గోపి. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరు గాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకి అయితే మరి 2 రోజులు మాత్రమే మిగిలింది. ఈ నెల 16 నుంచి కూడా 19 తారీఖు వరకు అయితే 4 రోజుల పాటు కూడా పెద్ద ఎత్తున కూడా యొక్క జాతర అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే కూడా ఆకాశ మార్గంలో ఉన్నటువంటి హెలికాప్టర్ లో కూడా ప్రైవేట్ సంస్థ సంబంధించిన సంస్థకు సంబంధించిన తుంబి ఏవియేషన్స్ అనే సంస్థ కూడా ఇక్కడ అయితే హెలికాప్టర్ లో అయితే ఆకాశ మార్గంలో వచ్చేందుకు అయితే సిద్ధమైందని చెప్పొచ్చు. దాదాపుగా హన్మకల్లోని ఆర్ట్స్ కాలేజీ మైదానం నుంచి కూడా మేడారంలోని సమ్మక్క గద్దెల వద్ద ఏర్పాటు చేసినటువంటి 2 హెలిప్యాడ్ల వద్ద కూడా ఈ యొక్క దీనికైతే ఒక సిద్ధం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కూడా హన్మకల్ నుంచి కూడా నేరుగా ఆ యొక్క అమ్మవారిని దర్శించుకునేందుకు ఒక ప్రత్యేకమైన క్యూ లైన్ కూడా వీరికి ఏర్పాటు చేశారు. అదేవిధంగా అమ్మవారి ప్రసాదం దర్శనం కూడా సపరేట్ గా ఒక క్యూ లైన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఉందో హన్మకొండ నుంచి కూడా హెలికాప్టర్ లో వెళ్ళేందుకైతే 19,900 రూపాయలు అయితే వారి ఒక ధర టికెట్ ధర అయితే కేటాయించారు ఒక్కొక్కరికి. అదేవిధంగా ఓన్లీ ఒక జాతర సమయంలోనే కూడా మేడారంలో మాత్రం ఒక ఏరియల్ వ్యూ చూడడానికి మాత్రం 3,900 రూపాయలు అయితే ధరగా అయితే వీరైతే కేటాయించారు. అదేవిధంగా ములుగు సంబంధించిన కలెక్టర్ కూడా ఒక ప్రకటనలో అయితే విడుదల చేశారు. దీనికి సంబంధించి ఒక సైట్ ను కూడా విడుదల చేశారు. అదేవిధంగా 2 మొబైల్ నెంబర్లు కూడా విస్తృతంగా అయితే ప్రచారం చేస్తున్నారు. ఏదైతే ఉందో జాతరకైతే కూడా దేశంలోనే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా విదేశీయులు కూడా పెద్ద ఎత్తున కూడా జాతరకు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే గత 2 జాతరలో కూడా ఈ యొక్క తుంబి ఏవియేషన్ సంస్థ సంబంధించిన హెలికాప్టర్లు కూడా నడపడం జరిగింది. అదే తరహాలో కూడా ఈ సంవత్సరం జాతరలు కూడా అయితే సర్వ సిద్ధంగా చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఉందో దీనికి పెద్ద ఎత్తున కూడా దీనికి ముందస్తుగానే బుకింగ్ చేసుకుంటున్నారు. అదేవిధంగా హెలికాప్టర్ ఎక్కేందుకైతే ప్రయాణికులు అయితే సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. ఏదైతే ఉందో ఈ యొక్క జాతర అయితే 4 రోజుల పాటు జరుగుతుంది. 4 రోజుల పాటు కూడా అమ్మవారిని దగ్గర ఉండి దర్శించుకునేందుకు పెద్ద ఎత్తున తరలి వస్తారు. అదేవిధంగా గతంలో చూసుకుంటే మాత్రం ఎడ్ల బండ్లపై వచ్చేవారు. అదే తరహాలో కూడా ఆధునికత వైపు అడుగులు వేస్తున్న క్రమంలో కూడా పెద్ద ఎత్తున కూడా దానికి సంబంధించిన ఎడ్ల బండ్లు వచ్చాయి. అదేవిధంగా కార్లు వచ్చాయి, బస్సులు వచ్చాయి. అదే తరహాలో కూడా ఇప్పుడైతే హెలికాప్టర్ కూడా మేడారం అయితే దర్శనిస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో కూడా వివిధ సంబంధించినటువంటి ప్రయాణి శ్రీకాంత్, ఈ హెలికాప్టర్ సర్వీసెస్ కేవలం వరంగల్ నుంచే ప్రారంభం అవుతాయా లేదా ఇతర ప్రాంతాల నుంచి కూడా సమ్మక్క సారలమ్మ గద్దెల వరకు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా? అయితే ప్రస్తుతం అయితే హెలికాప్టర్ అయితే 2 సిద్ధం చేశారు, 2 హెలిప్యాడ్లు సిద్ధం చేశారు. అయితే హన్మకొండ నుండి ఆర్ట్స్ కాలేజీ మైదానం నుంచి మాత్రమే మేడారానికి అయితే ప్రయాణికులు వచ్చేందుకు అయితే అవకాశం కల్పిస్తుంది. ఏదైతే ఉందో దాదాపు అంటే వరంగల్ నుంచి కూడా మేడారం 110 కిలోమీటర్లు ఉంటుంది. ఈ క్రమంలో కూడా ఓన్లీ ఇక్కడ వరంగల్ ప్రాంతం నుంచి మాత్రమే ఒక హెలికాప్టర్ అయితే ప్రస్థానానికి అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఉందో ఇతర ప్రాంతాల నుంచి కూడా అంటే వచ్చేటువంటి ప్రయాణికుల దృష్ట్యా మాత్రం మరి పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది. ఏదైతే ఉందో దేశ విదేశాల నుంచి వస్తుంటారు. అదేవిధంగా మెట్రోపాలిటిక్ సిటీ హైదరాబాద్ నుంచి అయితే ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చే అవకాశం ఉంది. అదే తరహాలో కూడా ప్రయాణికులు మాత్రం వాటిని బుక్ చేసుకుంటే మాత్రం ముందస్తుగానే వాటిని కూడా హెలికాప్టర్లు కూడా సిద్ధం చేస్తామని చెప్పి మీరు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ఉందో ఈ 4 రోజుల పాటు జరిగేటువంటి జాతరకైతే కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు తరలి వస్తారు. ఈ క్రమంలో కూడా ఇదే తరహాలో కూడా హెలికాప్టర్లు ఎక్కడం, అదే విధంగా ఏరియల్ వ్యూ చూడడం, అదైతే ఉందో జంపన్నవాగు, కన్నెపల్లి సారలమ్మ దేవాలయం, చిలకలగట్టు వంటి సమ్మక్క దేవాలయం, అక్కడ గద్దెల ప్రాంగణాలు యొక్క వ్యూ మొత్తం ఒక అద్భుతంగా ఉంటుంది. ఈ క్రమంలో కూడా హెలికాప్టర్ ఎక్కేందుకైతే అందరూ కూడా ఆసక్తి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది గోపి. శ్రీకాంత్, మరి 3 రోజుల్లో ఈ సమ్మక్క సారలమ్మ జాతర కూడా ప్రారంభం కానుంది. ఇప్పటికే పోలీస్ శాఖ కూడా బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. మరి క్రమంలో భక్తులు రావడానికి గాని భక్తులు వచ్చి వెళ్లేంత వరకు ఎటువంటి ఫెసిలిటీస్ అక్కడ ఏర్పాటు చేశారు? ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎటువంటి సేవలు అక్కడ అవైలబుల్ ఉన్నాయి?
అంటే జాతరకు సమయం దగ్గర పడుతున్న కొద్ది మాత్రం అధికారులు మాత్రం అప్రమత్తం అవుతున్నారని చెప్పొచ్చు. అదే విధంగా అధికారులు కూడా ఇప్పటికే దిశా నిర్దేశం చేశారు. ఏదైతే ఉందో ట్రాఫిక్, ముఖ్యంగా ట్రాఫిక్ అనేది పెద్ద సమస్య ఉంటుంది. ఏదైతే ఉందో వరంగల్ నుంచి వెళ్లేటువంటి ప్రైవేట్ వాహనాలు మాత్రం పసరా మీదుగా అయితే, ఒక ఆర్టీసీ బస్సులు మాత్రం కేవలం తాడవాయి మీదుగా వెళ్లేటువంటి ఆర్టీసీ బస్సులు మాత్రమే గద్దెల ప్రాంగణం దగ్గరలో ఉంటాయి. మిగతా సంబంధించిన ప్రైవేట్ వాహనాలు కూడా వివిధ వారికి కేటాయించినటువంటి పార్కింగ్ ప్లేస్ లంటే నియంత్రణ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో కూడా ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు కూడా ముందస్తుగానే అదే విధంగా ఒక మ్యాప్ ను కూడా విడుదల చేశారు. అదే తరహాలో కూడా పోలీస్ సిబ్బంది కూడా అప్రమత్తం అయ్యారు. 10,200 మంది పోలీస్ సిబ్బంది కూడా మేడారంలో విధులు నిర్వహించేందుకైతే సిద్ధమవుతున్నారు. అదే తరహాలో కూడా ముఖ్యంగా ఈ యొక్క మేడారంలో కూడా దొంగలు ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. అదే విధంగా మఫ్తీలో కూడా పోలీసులు ఉంటారు. అదే విధంగా అడుగడుగున సీసీ కెమెరాలు ఉండే తరహాలో కూడా 3,000 మంది పోలీసులు కూడా అడుగడుగున ఉండే అవకాశం కనిపిస్తుంది. అదే విధంగా ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు సంసిద్ధమయ్యారు. అదే విధంగా సీసీ కెమెరాలు కూడా నిత్య అప్రమత్తంగా ఉంటాయి. అదే విధంగా తప్పేటువంటి పిల్లలు కూడా అనౌన్స్మెంట్ చేసేందుకైతే 18 సెంటర్లు ఏర్పాటు చేశారు. అదే విధంగా భారీ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ యొక్క సీసీ కెమెరాలు నియంత్రించేందుకు ఒక కమాండ్ కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత కూడా ప్రతి క్షణం ఎక్కడ ఏం జరుగుతుందని చెప్పి, అదే విధంగా ట్రాఫిక్ నియంత్రణ అయితేది, ఏదైనా సంఘటన జరిగినా కూడా క్షణంలో చేరుకునేందుకు ఇది ఒక మొబైల్ పోలీసులు కూడా ఏర్పాటు చేశారు. అదే తరహాలో కూడా ముఖ్యంగా జంపన వాగు ప్రాంతంలో కూడా భక్తులు పోటెక్కే అవకాశం ఉంటుంది. ఏదైతే ఉందో ఉదయం ప్రాంతంలో కూడా స్నానాలు ఆచరించడానికైతే పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. ఈ క్రమంలో కూడా అక్కడ వచ్చేటువంటి భక్తులకు, అదే విధంగా అక్కడ తప్పిపోయినటువంటి పిల్లలకు కూడా భద్రతా పరంగా అయితే పోలీసులు అయితే అన్ని ఏర్పాటు చేసే పరిస్థితి కనిపిస్తుంది. అదే అడుగున కూడా భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది గోపి. థ్యాంక్ యూ శ్రీకాంత్.